మార్నింగ్ టు ఎవ్రీవన్. మేము ఇక్కడ మేము టీచర్స్ అండి. మేము కీసే స్కూల్ ఫర్ గర్ల్స్ సికింద్రాబాద్ నియర్ బిసైడ్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న కీసే స్కూల్లో వర్క్ చేస్తున్నాం సార్. మేము అన్ఎయిడెడ్ స్టాఫ్ అండి. మా అన్ఎయిడెడ్ స్టాఫ్ నియర్లీ 50 వరకు ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ ఇది ఇన్ సర్వీస్ అబ్జర్ప్షన్ అవుతుంది అనేసి. మా టీచర్స్ అందరూ చాలా హోప్తో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మాకు స్ట్రెంగ్త్ కూడా చాలా ఉంది మా స్కూల్లో. ప్లస్ మాకు డెవలప్మెంట్ కూడా ఉంది సార్. మాకు కేజీ నుంచి పీజీ వరకు ఉంది మా స్కూల్. సో ఈ ఇదేంటంటే మాకు బ్యాన్ పెట్టారు 1996 నుంచి 2004 వరకు అబ్జర్ప్షన్ చేసుకున్నారు సార్. 2004 తర్వాత మాకు అబ్జర్ప్షన్ ఆగిపోయింది, ఏదో బ్యాన్ పెట్టారు. సో దాని తర్వాత నుంచి ఇప్పుడు 2024 సార్ నియర్లీ 20 ఇయర్స్ అవుతుంది. కానీ టీచర్స్కి ఏ రకమైన అదంటే జీవోస్ కానీ అలాంటివి ఏవి రిలీజ్ చేయట్లేదు సార్. ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే మాకు హోప్తోనే కదా ఇక్కడ ఎయిడెడ్ స్కూల్లో మేము జాయిన్ అయ్యాము. ఎయిడెడ్ మా సీనియర్స్ కూడా మాకు ఇలానే చెప్పారు సార్, మీకు వస్తుందమ్మా మీరు ట్రై చేసుకోండి అని. మా మేనేజ్మెంట్ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. మీరు గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ టీచర్స్కి అసలు ఏమి రెస్పాన్సే ఇవ్వలేదు సార్. డిఎస్సి పెట్టింది అది అట్లనే అయిపోయింది. కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఫ్రీ బస్సెస్ కూడా పెట్టారు. కాబట్టి మేము ఏదో హోప్ తోటి కూడా వచ్చినాం సార్. మాలాగా అన్ఎయిడెడ్ స్కూల్ ఎన్నో ఉండొచ్చు, కానీ మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది మాకు తెలియట్లేదు. సో అందుకొరకు ఇక్కడ మేము మల్లన్న త్రూగా వచ్చినాము. మల్లన్న గారు ఎన్నో నిజాలని బయటికి వెలుగులోకి తెస్తున్నారు, మాకు హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాము సార్. వచ్చినామండి. మీరు కూడా ఎక్కడైనా అన్ఎయిడెడ్ స్కూల్ మాలాగా ఉంటే మీరు కూడా జాయిన్ అయ్యి మాతో ఇది బ్యాన్ అనేది లిఫ్ట్ చేసి లేదంటే ఇన్ సర్వీస్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని మేము ఎంతో ఆశతోని ఇక్కడికి వచ్చినాము. ఇది 2014లో కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, రెగ్యులరైజ్ చేస్తారు అని వచ్చాయి సార్ న్యూస్. కానీ ఇప్పటివరకు అది మూవ్ అవ్వలేదు, ఆ జియో రాలేదు. ఇప్పటివరకు అందరము కాంట్రాక్ట్ బేసిస్, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ ఎకనామిక్ ఇదిలో మా శాలరీస్ అయితే చాలా తక్కువ సార్. కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి చాలా తక్కువ. మేము అసలు ఆ కోపప్ అవ్వలేకపోతున్నామండి. ఎకనామిక్ ప్రైసెస్ ఆర్ వెరీ హై. ఆ హై ప్రైసెస్కి మా శాలరీస్కి చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి చాలా కష్టాల్లో ఉన్నాం సార్. సో ఒక పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. సో కొంచెం ఏమైనా మీరు మా మీద దయ ఉంచి కొంచెం ఏదైనా యాక్షన్ తీసుకుంటే వీ విల్ బీ సో థ్యాంక్ఫుల్ సార్. చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంకా మాకు అంటే 2014లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు మాకు చేస్తామని అది అక్కడే ఆగిపోయింది సార్. కానీ మధ్యలో ఒక ఇయర్లో అయితే ఎస్ఏ వాళ్ళకి రిలీజ్ చేశారు సార్ పోస్టులు. ఎస్జిటి వాళ్ళకి చేయలేదు. ఇన్ 2014లోనే ఎస్ఏ వాళ్ళకి రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా వచ్చాయి కానీ మాకు కాలేదు సార్. సో థ్యాంక్ యూ అండి.